హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో రానా మిహీకా వివాహ వేడుకకు వేదిక కానుంది. హిందూ మార్వాడి రెండు సాంప్రదాయాల్లో జరిగే వీరి వివాహ వేడుకకు రెండు కుటుంబాలకు చెందిన 30 మంది మాత్రమే హాజరవుతున్నారు. అయితే పెళ్లి వేడుకలో అతిథులు పరిమితంగానే ఉన్నా ఏర్పాట్లు మాత్రం దగ్గుబాటి వారి స్థాయికి తగ్గట్టుగానే జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రానా మిహీకా పెళ్లి విందు కోసం ప్రత్యేకంగా మెనూ రెడీ అయింది. గుమగుమలాడించే నార్త్ అండ్ సౌత్ వంటకాలు రెడీ అవుతున్నాయి. హిందూ మార్వాడి రెండు సాంప్రదాయాల్లో జరిగే రానా మిహీకా వివాహ వేడుక పనులన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం నిర్వహిస్తుంది. అయితే విందులో కూడా వారి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మెనూని రెడీ చేశారు. హైదరాబాద్లో తాజ్ ఫలక్నామా హోటల్ నోరూరించే వివిధ రకాల వంటకాలను సిద్ధం చేస్తోందట. ఈ మెనూలో రాజస్థాన్ మార్వాడి రుచులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వారి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వివాహానికి ప్రత్యేకమైన మార్వాడి వంటకాలతో గుమగుమలాడించబోతున్నారు. ఈ మెనూలో దాల్ బాటీ చూర్మా, లాల్ మాస్, గట్టేకి సబ్జీ తదితర వంటకాలు ఉండబోతున్నాయి. కేవలం రాజస్థాన్ వంటకాలు మాత్రమే కాకుండా సౌత్ ఫేవరెట్ ఫుడ్ కూడా ఈ మెనూలో ఉండబోతుంది. తెలుగువారు బాగా ఇష్టపడే అన్ని వంటకాలను రానా పెళ్లిలో వడ్డించబోతున్నారు. కోడి పలావ్, తలకాయ కూర, చేపల పులుసు, ఎండు చేపలు, వంకాయ, పెసరపప్పు, పచ్చిపులుసు, రసం, పప్పుచారు తదితర తెలుగు వంటకాలతో దగ్గుబాటి వారి పెళ్లి వేడుక గుమగుమలాడబోతుంది. అలాగే పెళ్లి కొడుకు రానా కూడా మంచి భోజన ప్రియుడు కావడంతో ఆయనకు ఇష్టమైన వంటకాలను కూడా ఈ మెనూలో చేర్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు పంజాబీ వంటకాలను కూడా రానా పెళ్లిలో ఆశించవచ్చు. రానా మామగారి బంధువులంతా పంజాబీలు కావటంతో వారి కోసం కూడా పంజాబీ వంటకాలను సిద్ధం చేసే అవకాశం ఉంది. బటర్ చికెన్, దాల్ మఖ్నీ, కడాయి పన్నీర్ వంటి కొన్ని ప్రసిద్ధ పంజాబీ వంటకాలు రానా పెళ్లి విందులో ఉండవచ్చు. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద ఒత్తాలి.